ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీ టీవీ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ లేదా జిఎంసి గిడియోన్ మిషన్ చర్చ్ వారు నిర్వహించు ఆయనే హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు గత 157 ఎపిసోడ్లు చక్కగా జయకరంగా జరిగించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎవరెవరైతే ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదిస్తున్నారో మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని టీవీ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఆయన తన వాక్ చేత మనల్ని బాగుపరచగల దేవుడు కనుక ఏ రోగంతో లేదంటే ఎటువంటి ఇబ్బందితో నీవు టీవీ ముందు కూర్చున్నావో మాకైతే తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా తన వాక్ ద్వారా నీతో మాట్లాడి నిన్ను శుద్ధినిగా చేయబోతున్నాడు లేదంటే నిన్ను బాగు చేయబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇది దేవుని యొక్క వాక్యానికి సమయం కనుక వాక్యం అందించడానికి మా స్థానిక సంఘ కాపరి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబడబోచుండగా మీ సేవకులు నిలబెట్టి మీరు మాతో మాట్లాడండి. ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కృపను చూపమని అడుగుతున్నాను ప్రభువా. మీ వాక్యంలోంచి మీరు వారితో మాట్లాడండి తండ్రి. మీ వాక్యం వారిని సంధించి వారి జీవితాలు మార్చడానికి మీరు కృపను చూపమని అడుగుతున్నాను ప్రభువా. మరొక పర్యాయం మీ సేవకులు మీ చేతిలోనికి సమర్పిస్తున్నాం. మీ సేవకుల్లోంచి మీరు మాతో మాట్లాడండి. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన బైబిల్ గ్రంథాలని తీస్తున్నట్లయితే ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం లోకాసువార్త 17:26 నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లో జరుగును. లెట్ స్టార్ట్ అవర్ బైబుల్స్ ఇన్ టు లూక్ చాప్టర్ 17:26. అండ్ యాజ్ ఇట్ వాజ్ ఇన్ ద డేస్ ఆఫ్ నోవా సో ఇట్ విల్ బి ఆల్సో ఇన్ ద డేస్ ఆఫ్ సన్ ఆఫ్ మ్యాన్. ఆమెన్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 17:26. లూకా 17:26. నోవాహు కాలములో జరిగినట్టే మనుష్య కుమారుని కాలములోనూ జరుగుతుంది. నోవాహు కాలముల గురించి మనకు తెలుసు. ఆదికాండం 5, 6, 7, 8, 9 అధ్యాయాల్లో నోవాహును గురించి ప్రస్తావించబడింది. అంతేకాకుండా యెహెజ్కేలు గ్రంథంలోను, అంతేకాకుండా మనం ఇప్పుడు చదువుకున్న లూకాసు వార్త 17:26 రెండో పేతురు పత్రికలోను నోవాహు యొక్క ప్రస్తావన కనిపిస్తుంది. నోవాహు కాలములో జరిగినట్లే మనుష్య కుమారుని దినముల్లో జరుగుతుంది. ఏంటి కనెక్షన్, ఏంటి ఈ సంబంధం, ఏంటి నోవాహు కాలానికి మనుష్య కుమారుని కాలానికి? నోవాహు కాలము అని అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే నోవాహు జీవించిన కాలం. నోవాహు జీవించిన కాలము అంటే నోవాహు జీవించినటువంటి 950 సంవత్సరాలని లెక్కలో తీసుకొని మాట్లాడడం లేదు. అంటే అక్కడ జరిగినటువంటి, అనగా ఓడ యొక్క నిర్మాణ కాలములో జరిగినటువంటి విషయములు, లేకపోతే జలప్రళయం వచ్చేంతవరకు జరిగిన విషయాలు, అంతవరకే కానీ మొత్తం 950 సంవత్సరాల లైఫ్ స్టోరీని బేస్ చేసుకునేది చెప్తున్నాడని అర్థం చేసుకోకూడదు. అలాగే మనుష్య కుమారుని కాలములో, నోవాహు కాలం అంటే నోవాహు జీవించిన కాలము, అనగా నోవాహు యొక్క ఓడ నిర్మాణము ప్రళయం వరకు అని అర్థం చేసుకోవాలి. మనుష్య కుమారుని కాలం అంటే ఎప్పుడు? నోవాహు కాలము 950 సంవత్సరాలు, మనుష్య కుమారుని కాలము చాలా తక్కువ, అనగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మాత్రమే. కానీ గమనించాల్సిన విషయం, యేసు ప్రభు మనుష్య కుమారుని కాలము అని చెప్తున్నప్పుడు మనుష్య కుమారుడు రాబోతున్న కాలం, అనగా మనుష్య కుమారుడు మొదటి రాకడి గురించి కాదు, మనుష్య కుమారుని యొక్క రెండవ రాకడి గురించి. మనుష్య కుమారుని యొక్క రెండవ రాకడి అనగా మొదటి రాకడకు రెండవ రాకడకు మధ్యలోని దినాలు, ఇంకా చెప్పాలంటే అంత్య దినాలు ఎలా ఉంటాయి, కడవరి దినాలు ఎలా ఉంటాయి, లాస్ట్ డేస్ ఎలా ఉంటాయి అని చెప్పడానికి
యేసు ప్రభు నోవహు యొక్క దినాల గురించి కనెక్ట్ చేసి మాట్లాడాడు, తర్వాత లోతు దినాల గురించి కూడా మాట్లాడాడు. సరే, వాటిలోకి వెళ్ళడం లేదు. మన పాయింట్ ఏంటంటే ఈ దినాలకి ఆ దినాలకి ఏవో పోలికలు ఉన్నాయి, తేడాలు బోల్డ్ ఉండొచ్చు. ఇంచుమించు సుమారు లేకపోతే ఒక 3-4 వేల సంవత్సరాల అంతరం ఉన్నప్పటికీ, గ్యాప్ ఉన్నప్పటికీ కూడా, కానీ ఏవో పోలికలు ఉన్నాయి. వాటి గురించే మనం కొద్దిగా మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నోవహు దినముల్లో జరిగినట్లుగానే, అనగా ఖచ్చితంగా యథాతథంగా అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలా జరుగుతుందని కాదు దాని అర్థం. మనుషు కుమారుని దినములో నోవహు దినములు అనేవి కొద్దిగా హెచ్చరికగా, మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది, పాత నిబంధనలో లేఖనముల్లో మనకు చెప్పబడిన విషయాలు, ధర్మశాస్త్రములో చెప్పబడిన విషయాలు, అవి మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. అంత్య దినాల్లో ఉన్నటువంటి మనకు బుద్ధి కలగాలి, అనగా మనకు బుద్ధి లేదని వాక్యం ఖండిస్తుందని మనం భావించకూడదు. బుద్ధి ఉంది మనకు, బుద్ధి లేదని ఎవరన్నారు? కాకపోతే ఆత్మ సంబంధమైన బుద్ధి, వివేచన, వివేకము, జ్ఞానము లేదు. ఇదే మన సమస్య. కంప్యూటర్ నాలెడ్జ్ మనకు ఉంది, లేకపోతే పొలిటికల్ నాలెడ్జ్ ఉంది మనకు, లేకపోతే ఇంకా ఇతరితర మార్కెట్ను గురించో, సినిమాల గురించో మీకు మనకు ఈ జ్ఞానం ఉంది. కానీ మనకు లేని జ్ఞానము, దైవికమైన జ్ఞానము లేదు. ఆ దైవికమైన జ్ఞానము లేదు కనుక పాత నిబంధనలోని విషయాలు, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించిన విషయాలను ఆధారంగా చేసుకొని బుద్ధి తెచ్చుకోండి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. బుద్ధి కలుగుట కొరకు, బుద్ధి కలుగుట కొరకు మాత్రమే కాదు లేఖనాలు, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో నిరీక్షణ కలగడానికని కూడా రాయబడింది. సరే, మనం ఆలోచిస్తున్నటువంటి విషయం నోవహు దినాల్లో జరిగినటువంటి చాలా విషయాలు జరిగినప్పటికీ అన్ని విషయాలు మనకు మాట్లాడుకునే సమయం లేదు. కానీ 3 విషయాలు మీకు గుర్తు చేస్తాను. నోవహు దినముల్లో జరిగినటువంటి ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ నోవా. నోవా జీవితంలో జరిగినటువంటి 3 విషయాలు మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు ఎందుకు మనం చదువుకుంది మనుష్య కుమారుని దినాల గురించి, చెప్పుకోబోతుంది మనుష్య కుమారుని దినాల గురించి. లూకాసు వార్త 17వ అధ్యాయం అయితే ఆదికాండంలోకి ఎందుకు వెళ్తున్నారు అని మీరు అడగచ్చు. ఆదికాండం 6-7 అధ్యాయాలు మనం చదివితే అందులోని 2 అధ్యాయాల్లోని 3 విషయాలు, నోవహు దినాల్లో జరిగినటువంటి 3 విషయాలని మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, 6వ అధ్యాయము 8వ వచనము. ఆదికాండము 6వ 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా దృష్టికి అతడు కృపనొందినవాడు, కృప పొందినవాడాడు. హీ ఫౌండ్ ఫేవర్ ఆర్ గ్రేస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో, అనగా దేవుడు అతనికి కృపను అనుగ్రహించాడు. ఇదేంటిది, దేవుడు ఆయనకు కృపను అనుగ్రహించడం ఏంటి అని మీరు అడగచ్చు. కొన్ని లక్షల మంది ప్రజలు అప్పటికే భూమి మీద ఉన్నారు. ఆదికాండంలో 1వ అధ్యాయంలో దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించిన దాని ఫలితంగా, లేకపోతే జనసంఖ్య విస్తరిస్తూ ఒకని మూలంగా యావత్ భూమి మీద ఉన్న ప్రజలు పుట్టారు, ఒకని మూలంగా జనసంఖ్య పెరిగింది, ఒకడు ఒకడుగానే ఉండలేదు, ఆ ఒంటరివాడు లక్షల మందిగా అయ్యాడు. మనం కూడా ఆదాములో నుంచి వచ్చాము, 100 ఆదాముల్లోంచి, 1000 ఆదాముల్లోంచి, 100000 ఆదాముల్లోంచి రాలేదు మనం, 1 ఆదాములోంచి వచ్చాం. ఒక్కటిలో నుంచి అనేకము దేవుడు తీయగలిగినవాడు. ఈ సందర్భంగా ఒక మాట మీకు గుర్తు చేస్తాను, ఒక నది ఉంది, అది 4 శాఖలైంది, ఒకట్లోంచి దేవుడు 4 తీశాడు. మనం ఇంకా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంద్రధనుస్సు, రెయిన్బో, ఆదికాండము 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, దేవుడి నిబంధనకు గుర్తుగా ఉంచినటువంటి ఇంద్రధనుస్సు. రెయిన్బో అంటే ఏంటి? ఒక కాంతి కిరణము, కాంతి పుంజం, లేదా ద బీమ్, ద రే ఆఫ్ ద లైట్. దాంట్లో నుంచి దేవుడు 7 వర్ణాలు, లేకపోతే 7 రంగులు తీసుకువచ్చాడు, అనగా 7 విభాగాలు మనకు కనిపిస్తాయి. అంటే ఎందుకు చెప్తున్నాంటి ఇవన్నీ, ఒకటి నుంచి దేవుడు అనేకం చేయగలడు, ఒకటి నుంచి ఆయన 4 చేయగలడు, ఒకటి నుంచి ఆయన 7 చేయగలడు. ఇలా మనం చాలా చెప్పుకోవచ్చు. అంటే దాని అర్థం, ఒకటి అనేది లీస్ట్ కాదు, వేస్ట్ కాదు, ఒకటి అనేది కూడా దేవుని దృష్టికి ప్రాముఖ్యమైంది.
నీ నా జీవితంలో ఒకదానికి పెద్ద విలువ ఏం ఒకటే కదా, ఒకటే కదా, ఒక్క అనుభవమేదా, ఒక్క రూపాయే కదా, ఒక్కరోజు ప్రార్థనే కదా, ఒక్కరోజు ఆరాధనే కదా అనే విధంగా మనం ఆలోచిస్తుంటాం. కానీ ఆ ఒక్కదానికి దేవుడిస్తున్నట్టు ప్రాధాన్యతను మనం అర్థం చేసుకోవాలి. ఒకటిలోంచి ఇలా జరిగాయని మనం అర్థం చేసుకుంటున్నాం. నోహు దినాల్లో జరిగినట్లుగానే మనుష్య కుమారుల్లో దినాల్లో జరుగుతుంది. మనం చదువుకున్న మాట, నోహు దేవుని కృపను పొందుకున్నాడు, కృప అనుగ్రహించబడింది. అంత్య దినాల యొక్క సూచన ఏంటంటే అరాచకము, అకృత్యాలు, అవమానాలు, అసహ్యమైన కార్యాలు జరుగుతున్నప్పటికీ కూడా, పాపము విచ్చలవిడిగా పెరిగిపోతున్నప్పటికీ కూడా కృప అధికంగా విస్తరిస్తుంది. అందుకని రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది, పాపము ఎక్కడ విస్తరిస్తుందో కృప కూడా అక్కడ విస్తరిస్తుంది. అనగా లోకములో బలాత్కారము, అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నప్పుడు నోవహు కాలములో కృప విస్తారంగా, అమితంగా, లేదా అధికంగా కుమ్మరించబడినటువంటి ఒక కుటుంబము అది నోవహు యొక్క కుటుంబం. కుటుంబ సభ్యులు దేవుని కృపను అనుభవించారు. ఆ 8 మంది, లేకపోతే ఆ 1 ప్లస్ 7 మంది, 8 మంది దైవ కృపను అనుభవించారు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అపొస్తల కార్యము 4వ అధ్యాయంలో ఆది సంఘములోని విశ్వాసుల గురించి, ఆది సంఘాన్ని గురించి ఇలా రాయబడింది, అందరి యందు దైవ కృప అధికముగా ఉండెను. కొందరి ఎందని కాదు, ఆ రోజులో ఒక్క మనిషిలో నుంచి, లేదా ఒక్క మనిషికి కలిగిన కృప, ఒక్క మనిషికి మాత్రమే కృపనివ్వడం దేవునికి ఇష్టంగా లేదు. అనేకులకు కృపను పంచాలని, అనేకులకు ఆశీర్వాదులను ఇవ్వాలని, అనేకులకు మహిమనివ్వాలని ఆయన తాపత్రయపడ్డాడు. అనేకులకు, లేకపోతే దేవు కృప అందరి అందు అధికముగా ఉండెను. కానీ అంత్య దినాల్లో సంఘాన్ని గురించి చెప్పాలంటే అందరి అందు కాదు, కొందరి అందు మాత్రమే దేవుని కృప అధికంగా ఉంది. ఏ గుంపులో ఉన్నావు నువ్వు? అధిక కృప కలిగినటువంటి, కృప పొందుకుంటున్న గుంపులో ఉన్నావా? అసలు కృపకు దూరంగా ఉన్నటువంటి, కృపారహితమైనటువంటి గుంపులో ఉన్నావా? కృపాసహిత గుంపులో ఉన్నావా? కృపారహిత గుంపులో ఉన్నావా? దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, ఆ దినాల్లో కృప అనుగ్రహించబడింది. గ్రేస్ హాస్ బీన్ గ్రాంటెడ్ ఇన్ దోస్ డేస్. కృప అనుగ్రహించబడింది. ఒక కుటుంబానికి, ఒక మనిషికి దేవుడు కృపను అనుగ్రహించాడు. తాను ఏర్పాటు చేసుకున్న మనిషిని, తాను ముందుగా నిర్ణయించిన మనిషి, తాను ముందుగా జగత్తుకు పునాది వేయబడక ముందే నిర్ణయించబడిన మనిషి, అనగా ద మ్యాన్ హూ వాజ్ చోజన్ బిఫోర్ ద లేయింగ్ ఆఫ్ ది ఫౌండేషన్ ఆఫ్ ది ఎర్త్, అనగా ద మ్యాన్ హూ వాజ్ ప్రీ డెస్టైన్డ్, అనగా ముందుగా నిర్ణయించబడిన మానవుడు. మనం కూడా ముందుగా నిర్ణయించబడిన వాళ్ళమే అని ఎఫెసి పత్రిక 1వ అధ్యాయం స్పష్టంగా చెప్తుంది. నోవహు ఒకడే కాదు, దేవుని స్తోత్రం, నోవహు లాంటి వాళ్ళం మనం. నోవహు లాంటి వాళ్ళం అంటే నోవహు మనలాగే ఉన్నాడని కాదు, నోవహు విశ్వాస వీరుడు. మనం కూడా విశ్వాస వీరుడుగా మారే అవకాశం ఉంది. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి విషయం, ఆ రోజుల్లో కృప అనుగ్రహించబడింది, అంత్య దినాల్లో కడవరి కాలంలో కూడా కృప అనుగ్రహించబడుతుంది. ఆనాటి దినాలకి, అనగా నోవహు దినాలకి, మనుష్య కుమారుని దినాలకు ఉన్నటి సిమిలారిటీ ఏంటంటే కృప అనుగ్రహించబడుతుంది. కృప ఎలా అనుగ్రహించబడుతుంది? కృప ప్రత్యక్షపరచబడింది అని పేతురు పత్రికలో రాయబడింది. కృప ఎలా అనుగ్రహించబడిందంటే సువార్త ప్రకటన ద్వారా. ద గ్రేస్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ త్రూ ద గాస్పల్, సువార్త ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా. కృప అంటే ఏంటో, దైవ కృప ఏంటో ప్రజలు, సువార్త లేకపోతే కృపను గురించిన అవగాహన లేదు. సువార్త కృపావను, కృపావగాహన కలిగిస్తుంది. గాస్పల్ గివ్స్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ గ్రేస్, దేవుని కృప యొక్క అవగాహన గ్రంథాలయాల ద్వారా కాదు, దేవుని కృపను గురించినటువంటి అవగాహన ఇంటర్నెట్ ద్వారా కాదు, దేవుని కృపను గురించిన అవగాహన కేవలం సువార్త ద్వారా, సువార్తలో వ్యక్తమైనటువంటి దైవ కృప, సువార్త ద్వారా ప్రజలు అనుభవించేటువంటి దేవుని కృప. కాబట్టి సువార్త అంటే ఏదో పిచ్చి మాటల్లే, ఏవో కొన్ని మాటల్లే, కాలక్షేపం కోసం క్రీస్తు సేవకులు చెప్పుకునేటువంటి మాటల్లే అని అనుకుంటున్నారు, కాదు. అలాగని ఇది ఒక వేదాంతమో సిద్ధాంతమో కాదు, ఇది సత్యం, పరలోకపు సత్యం, ఇది శక్తి అని దేవుని వాక్యం. సువార్త అనేది శక్తి, ఇట్స్ ఎ పవర్, గాస్పల్ ఈజ్ పవర్. కాబట్టి సువార్తను నిర్లక్ష్యం చేయొద్దు, సువార్తలో కృప వ్యక్తమవుతుంది. సరే, మొట్టమొదటి విషయం, కృప అనుగ్రహించబడింది.
నోబహు కాలములో అనుగ్రహించబడింది. అలాగే మనుష్య కుమారుని దినాలు అనగా మనుష్య కుమారుని రాకడ జరగడానికి ముందు దినాల్లో అంత్య దినాల్లో కూడా కృప అనుగ్రహించబడింది. ఈ కృపాకాలములో ఉన్నాం. కృపాకాలము అనే ప్రత్యేకమైన కాలమును గురించి దేవుని వాక్యంలో ఎక్కడ రాయబడలేదు. కానీ మన వాళ్ళు బైబిల్ పండితులు విభజన కోసం డిస్పెన్సేషన్స్ లేకపోతే కాలాలు యుగాలను విభజించారు. దేవుని వాక్యం అలా చేయడం లేదు. మన అవగాహన కోసం మనం అలా చెప్పుకున్నాం. ఏ విధంగా వచనాలను అధ్యాయాలను మన బైబిల్ పండితులు విభజించారో దేవుని వాక్యం అంతా ఒక్కటిగా ప్లెయిన్గా ఉంది, కంటిన్యూస్గా ఉంది, ఒక ప్రోగ్రెసివ్ రివిలేషన్ లాగా ఉంది. అంతవరకే తప్ప అధ్యాయాలు వచనాలుగా విభజించబడలేదు. అది చదవడం కోసం అధ్యయనం కోసం కష్టంగా ఉందని వచనాలుగా అధ్యాయాలుగా విభజించారు. అలాగే ఈ కాలాలని యుగాలని మన వాళ్ళు అలా విభజించారు. మొట్టమొదటి విషయము కృప అనుగ్రహించబడింది. రెండో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. ఏంటి మనం గుర్తు చేసుకుంటున్నటువంటి విషయాలు అంటే, నోవహు దినాలు ఈజ్ ఈక్వల్ టు మనుష్య కుమారుని దినాలు. నోవహు దినాలు ఈజ్ ఈక్వల్ టు మనుష్య కుమారుని రాకడ జరగడానికి లేకపోతే మనుష్య కుమారుడు రావడానికి ముందున్న రోజులు. ఇవి రెండు సేమ్. వ్యక్తులు వేరు కావచ్చు కానీ పరిస్థితులు మాత్రం సేమ్. వ్యక్తి నోవహు చనిపోయాడు కానీ ఒక వ్యక్తి ఈ కడవరి దినాల్లో రాబోతున్నాడు. ఒక వ్యక్తి క్రీస్తు. ఆయన చనిపోలేదు, చనిపోయాడు కానీ ఆయన సజీవుడయ్యాడు. ఇది ఆయనకి ఈయనకి ఉన్నటువంటి తేడా. సరే, మనం ఆలోచిస్తున్నట్టు రెండో విషయం ఏం జరిగింది నోవహు కాలంలో. 6వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యంలో రాయబడింది, నీవు ఒక ఓడను చేసుకో. యు షుడ్ బిల్డ్ ఎన్ ఆర్క్. కారణం ఏంటి? దేని కొరకు? నీవు నీ కొరకును నీ ఇంటి వారి కొరకును ఒక ఓడను సిద్ధపరుచుకో. ఆ పెద్ద బోట్ని లేకపోతే షిప్ను తయారు చేసుకో. అది దేవుడిచ్చినట్టు ఆజ్ఞ. దేనికి ఈ షిప్పు? నీవు నీ కుటుంబ సభ్యులు నీతో పాటు ఉన్నటువంటి సమస్త జంతురాశులు సమస్త పక్షులు లేకపోతే భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనవి జీవము కలిగినవన్నీ భద్రం చేయాలి. అవి అంతరించిపోవడానికి వీల్లేదు. దాని కొరకు ఏం జరిగింది అంటే ఒక ఓడ నిర్మించబడింది. ఆర్క్ వాస్ బిల్ట్. అంటే దాని అర్థం ఏంటంటే భద్రత ఏర్పాటు చేయబడింది, ప్రొటెక్షన్ ఏర్పాటు చేయబడింది. నోవహు కాలములో కృప అనుగ్రహించబడింది. దాన్ని అనుభవిస్తున్నారు, అనుభవిస్తూ వాళ్ళు ఎదుగుతున్నారు, అనుభవిస్తూ అందరికన్నా లేకపోతే అనేకుల కన్నా అన్యజనుల కన్నా ఇతరుల కన్నా ప్రత్యేకంగా జీవించారు. వారు పొందుకున్న కృపను బట్టి వారు ప్రత్యేకంగా జీవించారు. కృప అనుగ్రహించబడితే మనం, అధిక కృప అనుగ్రహించబడితే మనం అందరికన్నా ప్రత్యేకంగా అందరికన్నా భిన్నంగా జీవిస్తాం. రెండో విషయం భద్రత ఏర్పాటు చేయబడింది, ప్రొటెక్షన్. నోవహు ఇన్వైట్ చేస్తున్నాడు. ఇన్వైట్ చేస్తున్నాడని బైబిల్లో ఎక్కడ లేదు. మన బైబిల్ పండితులు వాళ్ళు ఇలా వివరిస్తున్నారు. ఇన్వైట్ చేసి ఉండొచ్చు, చేయలేదని మనం ఖచ్చితంగా చెప్పలేము. చేయలేదని బైబిల్లో రాయబడలేదు. రండి ఓడలోకి. ఒకవేళ ఏంటి వింత, ఏంటి వింత కట్టడం, ఇళ్ళు సరే బాగానే ఉన్నాయి, ఇళ్ళు కట్టుకున్నాం మేము, మొట్టమొదటి 3 అంతస్తుల భూమి మీద ఉన్నటువంటి మొట్టమొదటి 3 అంతస్తుల బిల్డింగ్, అప్పటిదాకా 1 అంతస్తు ఉన్నటువంటి బిల్డింగ్ కట్టుకున్నారు మానవుడు. కానీ నోవహు కాలం నుంచి 3 అంతస్తుల బిల్డింగ్, 11వ అధ్యాయానికి వచ్చేసరికి బాబేలు గోపురం ఎన్ని అంతస్తులో మనకు తెలియదు. చాలా అంతస్తులు అనేటి మల్టీ స్టోరేడ్ బిల్డింగ్. అది దానిలోకి వెళ్ళలేదు. ఏదేమైనప్పటికీ ఆ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్ లేకపోతే అనేక అంతస్తులు కలిగినటువంటి ఆ భవనము అసంపూర్ణంగా మిగిలిపోయింది. అది బ్లూ ప్రింట్లో మాత్రం కనిపించింది, దాని రియాలిటీ కనిపించలేదు. 3 అంతస్తుల బిల్డింగ్కి బ్లూ ప్రింట్ దేవుడిచ్చాడు కానీ 3 అంతస్తుల బిల్డింగ్ కనిపించింది. ఆ బిల్డింగే నోవహు ఓడ అని మనకు తెలుసు. రెండో విషయం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే భద్రత ఏర్పాటు చేయబడింది. ద ప్రొటెక్షన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్. ప్రొటెక్షన్ ఇవ్వబడింది. మొట్టమొదటి కృప అనుగ్రహించబడింది, గ్రేస్ గ్రాంట్ అయిపోయింది, శాంక్షన్ చేశాడు గ్రేస్ని. ఒక గ్రాంట్ని గ్రాంట్ చేసినట్టు లేకపోతే గ్రాంట్ని ప్రొవైడ్ చేసినట్టు ఇచ్చినట్టుగా, ఒక నిధిని ఇచ్చినట్లుగా, లేదా బోనస్లో లేకపోతే ఇంకా ఏదైనా పండగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఏమైనా బహుమానాలు ఇనాములు టైప్ అటువంటివి. దేవుని కృప నోవహు కుటుంబానికి అనుగ్రహించబడింది. రెండో విషయం భద్రత ఏర్పాటు చేయబడింది. ఏర్పాటు చేయమన్నది దేవుడే. కష్టమేంటో సమస్య ఏంటో భయం ఏంటో తెలియదు, ప్రమాదం ఏంటో తెలియదు, ఎలా జలప్రలయం వస్తుందో తెలియదు, ప్రపంచం ఎలా నాశనం అవుతుందో తెలియదు. కానీ దాన్ని తెలిపి, నాశనాన్ని తెలిపి ఆ నాశనంలోంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు తెలియజేశాడు.
నాశనం వస్తుందని చెప్పింది దేవుడే, నాశనము నుంచి తప్పించేది దేవుడే. అందుకని దేవుని వాక్యంలో మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు శోధనను అనుమతిస్తాడు, అనుమతించడం మాత్రమే కాకుండా శోధనలో నుంచి తప్పించుకునేటువంటి ఒక మార్గాన్ని దేవుడు ఆయన చూపిస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత నమ్మదగిన దేవుడు. శోధన అనుమతించాడు, నువ్వు సహించగలిగినంత మట్టుకే. నీ కెపాసిటీ ఏంటో, నీ లిమిటేషన్స్ ఏంటో దేవుడు చక్కగా ఎరిగాడు. దానికి మించి నీకు అధికమైన శోధన అనుగ్రహించడు, అధికమైన శ్రమలను అనుమతించడు. ఎందుకంటే ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని సాగదీశాము, కొద్ది దూరమే సాగదీయచ్చు. అధికంగా సాగదీశాము అనుకోండి, అది తెగిపోతుంది, కట్ అయిపోతుంది. నీ కెపాసిటీ ఏంటో దేవునికి తెలుసు. మనం మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకునిచున్నాడు. మనం మన్ను, మనం ఇనుము కాదు, లేదా ఇత్తడి కాదు, ఇంకా ఏదైనా లోహం కాదు. మనం బలహీనమైన ఆయన తెలుసు. మన లిమిటేషన్ ప్రకారం మనకు అనుగ్రహించబడినటువంటి కృప అది. ఆ కృపలో మనం ఎదగకుండా అలాగే ఉన్నప్పుడు, మనం కష్టాలు అధికంగా అనుమతించినప్పుడు, అందరికీ అనుగ్రహించబడినట్లుగా కృప అనుగ్రహించబడినప్పటికీ, యోబు కష్టాలు భరించడానికి ఆ కృపను పొందుకున్న కృపను ఇంకా ద్విగుణీకృతం చేసుకున్నాడు, ఇంకా మల్టిప్లై చేసుకున్నాడు. నీకు అనుగ్రహించబడిన కృపను మల్టిప్లై చేసుకో. కృప నుండి అధిక కృప, కృప వెంబడి కృపను అనుభవించు. మల్టిప్లై చేసుకోవాలి. విశ్వాస పరిమాణాన్ని దేవుడు అనుగ్రహించాడు, మెజర్ ఆఫ్ ఫెయిత్ని ఇచ్చాడు. ఆ మెజర్ ఆఫ్ ఫెయిత్ని ఇంక్రీజ్ చేసుకో. ఒకవేళ 30 అంతులుగా ఉన్న విశ్వాసాన్ని 60 అంతులుగా చేసుకో, 60 అంతులుగా ఉన్న విశ్వాసాన్ని 100 అంతులుగా చేసుకో. 5 తలాంతులను 10 తలాంతులుగా చేసుకున్నట్టుగా 2 తలాంతులను 4 తలాంతులుగా లేకపోతే 1 తలాంతులు 2 అలాగా చేసుకో. డబుల్ చేసుకోవాలి, మల్టిప్లికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజులో డెవలప్ చేసుకోవాలి కానీ డిస్ట్రాయ్ చేసుకోకూడదు, అభివృద్ధి చేసుకోవాలి కానీ అంతం చేసుకోకూడదు. మనం ఆలోచిస్తున్న 3వ విషయంలోకి వచ్చేద్దాం. 3వది ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే, ఆదికాండము 7వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన విషయం. ఆదికాండము 7వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన విషయం, ప్రచండమైన వర్షం వచ్చింది. అప్పటి వరకు భూమి కని విని ఎరుగనటువంటి ఒక అనుభవం. ఆకాశము చిలులు పడినట్టుగా, ఆకాశములో లేకపోతే మేఘాలు జలములతో నిండి ఉండగా, ఒక్కసారిగా జలాలన్నింటినీ కుమ్మరించిన దాని ఫలితంగా, లేదా కుండపోత వర్షం కురిసిన దాని ఫలితంగా ఏం జరిగిందో అక్కడ రాయబడింది, భూమి మీద ఉన్న వారందరినీ ఆయన తుడిచివేశాడు, వైపౌట్ చేశాడు. తుడిచివేశాడంటే దేవుడు చెత్తా చెదారాన్ని చీపురుకట్టతో, లేదా పొరక అని చెప్పబడేటువంటి ఆ పరికరంతో మనం ఏ విధంగా తొలగించి వేస్తామో, అలాగే దేవుడు భూమి మీద ఉండే బలాత్కారముతో నిండిన ప్రజల్ని, పశ్చాత్తాపం లేని ప్రజల్ని, నోవహు చెప్పినటువంటి సమాచారాన్ని వినని ప్రజల్ని తుడిచివేశాడట. పిల్లలు ఏదైనా రాసుకొని ఇరేజర్ తీసుకొని రబ్బర్ తీసుకొని వాటిని చెరిపి వేసినట్లుగా అలా చెరిపి వేశాడంట. తాను సృష్టించిన మానవుడు తన మాటకు లోబడినప్పుడు, తన మాటకు ధిక్కరించినప్పుడు, తన మాట నమ్మనప్పుడు దేవుడు చేసినట్టు పని అది. సరే, 3వ విషయం మనం ఆలోచిస్తున్నాం, పాపానికి శిక్ష విధించబడింది. ద పనిష్మెంట్ ఫర్ ద సిన్ హ్యాస్ బీన్ డిసైడెడ్, ఇట్ హ్యాస్ బీన్ గివెన్. పనిష్మెంట్ ఇచ్చేశాడు. ఒకటి, కృప అనుగ్రహించబడింది, బాగానే ఉంది, అది అద్భుతంగా ఉంది ఆ మాట వినడానికే. 2వది, భద్రత ఏర్పాటు చేయబడింది, అది కూడా బాగానే ఉంది. అమ్మో, భద్రత ఉందంట, కృప భద్రత ఇంకేంటండి నా జీవితానికి, నోవహ జీవితానికి, లేదా ఇంకెవరి జీవితానికైనా అనుకోవచ్చు. 3వ విషయం మనం ఆలోచిస్తున్న విషయము, పాపానికి శిక్ష విధించబడింది. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపాన్ని చూస్తూ, చూసి చూడనట్టుగా ఆయన ఊరుకోలేదు. కొన్ని సమయాల్లో ఆయన చూసి చూడనట్టు ఊరుకున్నాడు. అంటే దాని అర్థం ఆయన పరిశుద్ధత తక్కువైందని కాదు, ఆయన పరిశుద్ధతలో ఎటువంటి మార్పు లేదు, ఆయన స్వభావంలో మార్పు లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. కఠినుడైనటువంటి ఒక వ్యక్తి, ఒకవేళ న్యాయస్థానంలో కఠినుడైన న్యాయాధిపతి కావచ్చు, రక్షక నిలయము లేకపోతే పోలీస్ స్టేషన్లో కఠినుడిగా ఉన్నటువంటి అధికారి, పోలీస్ అధికారి కావచ్చు, కానీ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ప్రేమ కలిగిన వ్యక్తి. బయట ఒక విధంగా ఉండొచ్చు, కానీ లోపల మనిషి వేరొక విధంగా ఉండొచ్చు. దేవుడు కూడా కృపను ప్రజలకి చూపిస్తూ ఉన్నాడు. తాను రప్పించాల్సిన శిక్షను రానియకుండా, పోనీలే వాళ్ళని క్షమించేద్దాం, వాళ్ళు నరమాత్రులే కదా అని ఆయన ఆలోచిస్తున్నాడు. ఈ కృపను మనం చులకనగా తీసుకోవడానికి వీల్లేదు, ఈ కృపను దుర్వినియోగం చేసుకోవడానికి వీల్లేదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. 3వది,
పాపానికి ఆయన శిక్షను విధించాడు. పాపానికి శిక్షను విధించాడు అంటే తీర్పు జరగాలి కదండి, తీర్పు జరగకుండా ఆయన ఎలా శిక్ష విధిస్తాడు? అవును, తీర్పు జరగాలి లేకపోతే తీర్పు విధించబడాలంటే న్యాయం ఏంటో, నీతి ఏంటో, నిజాయితీ ఏంటో, వాస్తవం ఏంటో, రియాలిటీ వాళ్ళకి తెలియజేశాడు నోవహు ద్వారా, ఓడ నిర్మాణం ద్వారా. కానీ దాన్ని ఏమాత్రం ఒప్పుకోక అంగీకరించకుండా ఉన్నప్పుడు హెచ్చరించాడు, నాశనం అయిపోతుంది అని హెచ్చరించాడు. యోనా ద్వారా ఇదే జరిగింది, నినివే పట్టణము నాశనం కాబోతుంది, అగ్నిగంధకాలు దేవుడు కురిపిస్తాడు అని చెప్పాడు. కానీ అశ్శూరీయులైనటువంటి వారు, లేకపోతే ఆ నినివే వారు దాన్ని ఏమాత్రం అంగీకరించలేదు. ఉండవండి, ఏం ప్రళయం ఏంటి, లేదా ఏం ఉగ్రత ఏంటి, దుర్దినం ఏంటి, దుర్గతి ఏంటి అని హేళన చేసి ఉండొచ్చు. యోనా యొక్క ప్రవచనాత్మకమైన సందేశాన్ని వాళ్ళు పరిహాసం చేయి, ఈ రోజుల్లో కూడా అదే చేస్తున్నారు. ప్రవచనాత్మకమైన సందేశాన్ని, దైవికమైన సందేశాన్ని, దైవావేశముతో బోధించబడుతున్న లేఖనాల్ని లేదా బోధించబడుతున్న సత్య సువార్తని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాగైతే వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. నోబహు కాలములో, యోనా కాలములో ఉన్నటి పరిహాసకులు పరివర్తన చెందారు. కానీ నోబహు కాలములో ఉన్నటువంటి పరిహాసకులు ఏమాత్రం పరివర్తన చెందలేదు. కాబట్టి వాళ్ళు నాశనం అయిపోయినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. మన ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మూడు విషయాలు, మన పాయింట్ ఒకటే, మనం చదువుకున్న మాట మూలవాక్యం లూకా సువార్త 17:26, నోబహు దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లో కూడా జరుగుతుంది. దానికన్నా అతీతమైనవి జరగవచ్చు జరగకపోవచ్చు, కానీ జరిగినటువంటి మూడు సంఘటనలు, ఒకటి కృప అనుగ్రహించబడిందని చెప్పుకున్నాం, అంత్య దినాల్లో నీ కృప అనుగ్రహించబడుతుంది. సువార్త ద్వారా దేవుడు నీ పట్ల దయాదాక్షిణ్యములు కలిగిన వాడే, నీ పట్ల సానుభూతి చూపించి నీ జీవితంలో అద్భుతములు చేస్తూ, ఆశ్చర్యకార్యాలు చేస్తూ, నిన్ను రక్షిస్తూ, నిన్ను బలపరుస్తూ, నిన్ను నడిపిస్తూ ఎన్నో విషయాలు చేస్తున్నాడు. రెండో విషయం, నీ కోసం భద్రత ఏర్పాటు చేస్తున్నాడు. అలనాడు ఓడలోకి వచ్చినవాడు, ఈరోజు సిలువను ఆశ్రయించినవాడు, సిలువ దగ్గరికి వచ్చినవాడు, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు అని సామెతల గ్రంథం 18:10 ఉంది. అలా భద్రత ఏర్పాటు చేయబడింది, భక్తులకు భద్రత ఉంది, సేఫ్టీ ఉన్నట్టుగా, లేకపోతే సేఫ్టీ లాకర్లో వస్తువులు సేఫ్టీగా ఉన్నట్లుగా నిన్ను సేఫ్టీ లాకర్లోనూ, అనగా భద్రతా వలయంలో దేవుడిని పెడతాడు. అది నీ పట్ల దేవుని ప్రణాళిక. మూడోది మనం ఆలోచించాం, పాపానికి శిక్ష విధించబడింది. పాపానికి దేవుడు శిక్ష విధిస్తాడు, పాపాన్ని ఏమాత్రం సహించలేని దేవుడు. కాబట్టి అంత్య దినాల్లో ఉన్న నీవు భద్రతను గుర్తించావా? దేవుని యొక్క రెక్కల చాటున, ప్రభు యొక్క రెక్కల చాటుకు వచ్చావా? సిలువ నీడలోకి వచ్చావా? కృప అనుగ్రహించబడిందనే సంగతి కనుగొన్నావా? మూడోదిగా, పాపానికి శిక్ష విధించబడబోతుంది, విధించబడింది, విధించబడబోతుంది అనే సంగతి గుర్తించావా? అలా గుర్తించకపోతే ఇక ముందైనా ఈ సత్యాలను గ్రహించాల్సిందిగా కోరుకుంటూ నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. నోవహు దినములో జరిగినట్లుగానే మనుష్య కుమారుని దినాల్లో కూడా జరుగుతుంది, కనుక మీరు సిద్ధపడి ఉండాల్సిందిగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనం చేయిస్తున్నాం. కేవలం వినువారు మాత్రమేండి, మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వినదాని ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండగలటో సాయించమని అడుగుతున్నాం. ఈ ఆయన హెచ్చవలసినది కార్యక్రమ శ్రోతలు, వీక్షకులు అందరినీ ప్రత్యేకంగా పేరు పేరున మీరు దీవించండి ప్రభు. మనందరినీ బలపరచమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దేవుడు తన సేవకుల్లోంచి మనతో మాట్లాడి ఉన్నారు, కనుక ఈ వాక్య సందేశాల ద్వారా మీరు బలపడుతున్నారు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. లేనట్లయితే gfihmi2015@gmail.com అని మీరు సంప్రదించిన ఎడల సేవకులు మీతో మాట్లాడతారు. కనుక మీరు ఇంకనూ ఈ యొక్క వాక్యంలో సందేహాలు తీర్చుకోవాలని ఆశ మీకు కలిగి ఉన్నట్లయితే మీరు కాల్ చేసి సేవకులతో మాట్లాడవచ్చు. దయచేసి గమనించండి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకనూ ఇతరులకు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు మీరు కార్కులు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి ఇంకనూ ఆత్మీయంగా బలపడాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించండి, దైవ దీవెనలు పొందండి, ఇతరులకు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలుకు సహకారులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. చల్లని తెల్ల
గిడ్జోన్ మిషన్ చర్చ్ వారు నిర్వహించు యూత్ రిట్రీట్. తేదీలు 7 అక్టోబర్ 2019 అనగా సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. స్థలము ఇవాంజికల్ చర్చ్ ఆఫ్ ఇండియా, నిప్పో ఫ్యాక్టరీ వెనుక, నెల్లూరు. ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ మైఖేల్ కుమార్ గారు, ఘనా పశ్చిమ ఆఫ్రికా, అలాగే పాస్టర్ వి సంతోష్ గారు, నెల్లూరు. మిమ్మలను ప్రేమతో ఆహ్వానించువారు జే పాల్ 9885201060, పాస్టర్ సిహెచ్ లివింగ్స్టన్ 8008606030. అందరూ ఆహ్వానితులే. బైబిల్ క్విజ్ కూడా కలదు. పేతురు 1వ మరియు 2వ పత్రికల నుండి బైబిల్ క్విజ్ నిర్వహించబడను. విజేతలకు మొదటి బహుమతి 3,000 రూపాయలు, 2వ బహుమతి 2,000, 3వ బహుమతి 1,000 రూపాయలు మరియు 5 కన్సోలేషన్ బహుమతులు కలవు.